Officer cinema, of course, rep release out na andariki telusu. And what I can say is it's RGV, Nenu, Kalisi, chesina very sincere effort. Oka sincere ga cinema teeddam anukunnam, oka sincere character meeda, oka officer character meeda. And chala enjoy chesina ee journey, ee cinema teeyadam ee journey lo. And I really enjoyed every part of it. Shooting modalain dekkar nunchi ivalta varaku, and rape destination reach avabothunu rape. And but ippudu varaku matram chala chala happy ga unnanu, and rape kuda chala happy ga untam andaru gani naaku chala aasha kaadu. I am very confident. Very confident about the film. And Ram Gopal Varma na daggariki vachinappudu about 1.5 year back, ee cinema gurinchi story gurinchi na daggariki vachinappudu koncham definitely ga script nachindi, story nachindi, line nachindi, but RGV meeda namakam ledhu. And 1.5 year back namakam ante atani talent meeda kaadu, atani idi atani directorial capabilities meeda kaadu. తను ఒక వైల్డ్ హార్స్, ఎప్పుడు ఎటెళ్తాడో ఎక్కడికి వెళ్తాడో నాకు తెలీదు. 2 నెలలు 3 నెలల తర్వాత నాకు ఏదో వేరే ప్రాజెక్ట్ వచ్చింది అని చెప్పి అటు వెళ్ళిపోవచ్చు, ఇది మానేసి. అండ్ అదే భయం నాకు, ఎందుకంటే అతనికి ఐడియాస్ ఒక లైట్నింగ్ స్పీడ్లో తిరుగుతూ ఉంటాయి. దాంట్లో నాకేమో అలవాటు లేదు, ఒక పని చేస్తే అదే చేయాలి, అది ఫినిష్ చేసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్దామని. అండ్ సో రాముతో అదే అన్నాను నేను, ఓకే సినిమా చెప్పావు బాగుంది, ఇప్పటి వరకు మనం చక్కగా ఫ్రెండ్స్గా ఉన్నాం, 18 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయినా కూడా ఫ్రెండ్స్ అయ్యి, ఈ సినిమా అయిన తర్వాత మళ్ళీ కొట్టుకోవడం ఎందుకు, ఒకరి మొహం ఒకరు చూసుకోకుండా ఉంటాం ఎందుకు, హ్యాపీగా నవ్వుకుంటున్నాం కలిసినప్పుడల్లా, నువ్వు ఈ సినిమా మధ్యలో లేచి వెళ్ళిపోతే నాకు అదే పరిస్థితి వస్తుంది అని చెప్తే, లేదు ఏమనుకుండా మళ్ళీ 4-5 మంత్స్ తర్వాత వచ్చి కలిశాడు. సేమ్ థింగ్, సేమ్ సిన్సియారిటీతో, సేమ్ ప్యాషన్తో అదే కథ చెప్పాడు. అండ్ ఐ సెడ్ రామ్ వెయిట్ డెవలప్ ఇట్ మోర్, విల్ సీ, విల్ డూ. అది నాకు చేయటానికి ఇష్టం లేక తను తోయటానికి కాదు, రామును టెస్ట్ చేసుకున్నాను నాకు తెలిసిన టెస్ట్ ప్రకారం. తనకి అది ఆ కంటిన్యూటీ ఉందా, ఇంతలో మారిపోతాడా, ఎక్కడికైనా వెళ్ళిపోతాడా అని. సో సమ్ టైమ్ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ ఆర్ ఆగస్ట్ వి డిసైడెడ్ ఓకే, నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సిన్సియర్గా తీస్తాడు అని. సో ఆ కాన్ఫిడెన్స్ మీద ఈ సినిమా స్టార్ట్ చేశాం, నవంబర్లో ఇప్పుడు స్టార్ట్ చేశాం. స్టార్ట్ చేసే ముందు అతనికి రాముకి తెలియగలవాడు కదా, నా మైండ్లో ఉన్న డౌట్ అర్థమయ్యి ఒక చక్కటి లెటర్ రాశాడు. ఐ రియలీ విష్ ఆ లెటర్ మీకు చదవగలిగి ఉంటే చాలా బాగుండు, బట్ చదివితే దాంట్లో చాలా పిప్ 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 అని వస్తూ ఉంటాయి ఆ లెటర్లో. అంటే కొన్ని మనం టీవీలో చెప్పలేని మాటలు అటువంటివన్నీ ఉన్నాయి. నాకు ఇఫ్ ఐ డోంట్ డూ దిస్ ఫిల్మ్, వన్ ఆఫ్ ద లైన్స్ విత్ సిన్సియారిటీ అండ్ వాట్ ఐ టోల్డ్ యూ, యూ కెన్ కిక్ మీ ఆన్ యువర్ డిప్ అని వచ్చింది. సో యూ కెన్ అండర్స్టాండింగ్ ఆ లెటర్ ఎలా వెళ్ళిందో. సో ఐ ఫీల్ ఐ డోంట్ హ్యావ్ టు కిక్ ఇమ్ ఆన్ డిప్ ఎనీ మోర్, అవసరం లేదు. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. రేపు రిజల్ట్ ఉన్నా లేకపోయినా ఎలా ఉన్నా పర్లేదు, we are very very happy, I am very happy. Chala sincerely chesam ee project. And RGV's plus points other than more than the script is his technical knowledge of a filmmaking, athani edit sense gaani, athani sound tho aadukune paddhati gaani, background score tho aadukuntadu. ఇవన్నీ మీకు ముందే చూశారు అతని రియలీ రియలీ క్వాలిటీ ఫిలిమ్స్లో. అండ్ దట్ ఈ ఫిలింలో మీకు కనపడుతుంది అతని బ్యాక్గ్రౌండ్. ఇప్పుడున్న అప్పుడు శివ రిలీజ్ అయినప్పుడు ఆ టైంలో అందరూ సౌండ్ చాలా బాగుంది అని ఒక మాట వచ్చింది, అందరు రివ్యూస్ కూడా అలా రాశారు, ఎప్పుడు వెళ్ళలేని సౌండ్ అని. అప్పుడు ఒక మోనో ట్రాక్లో జరిగింది అది, జస్ట్ ఇట్ వాజ్ మోనో, శివ వాజ్ మోనో, నాట్ ఈవెన్ స్టీరియో. అండ్ ఇప్పుడు డాల్బీ అట్మోస్, 22 ఛానల్స్ వేర్ యూ కెన్ ప్లే విత్, అండ్ ద సౌండ్, ద డిజిటల్ సౌండ్స్ అవైలబుల్ ఆన్ ద ఇంటర్నెట్, అవన్నీ చూసుకుని ఏది కావాలంటే అది
మీరు ఇమాజిన్ చేసుకోండి సౌండ్ ఎంత బాగుంటుంది. దిస్ ఈజ్ గోయింగ్ టు బి వన్ వెరీ వెరీ టెక్నికల్ ఆస్పెక్ట్ అండ్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఆర్జీవి, చాలా సంతోషంగా ఉంది ఆర్జీవి తను ఇంత కాన్సన్ట్రేట్ చేసి ఇటు ఈ సౌండ్ మీద కానీ ఆట మీద పెట్టాడు. ఎందుకంటే తన తన స్క్రిప్ట్స్కి ఎక్కువ సైలెన్సెస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి, ఆ గ్యాప్స్, ఒక క్లోజప్ మీద ఆ స్టేజెస్ ఉంటాయి, వాటన్నిటికి సౌండ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు సౌండ్ పడాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమా చూసినప్పుడు మీరు ఆ పంచ్ కోసం వెయిట్ చేసినప్పుడు, మీరు ఎంత వెయిట్ చేసినా ఒక పంచ్ దెబ్బ పడాలి అని, ఆ దెబ్బ పడినప్పుడు మీ గుండెల వరకు వెళుతుంది ఆ దెబ్బ. అలా ఉన్నాయి సౌండ్స్ ఈ సినిమాలో. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద విషెస్ అండ్ ఐ హోప్ రేపు మీరు థియేటర్కి వెళ్ళినప్పుడు తప్పకుండా ఈ సౌండ్ ఎంజాయ్ చేస్తారు, ఈ సినిమాని ఎంజాయ్ చేస్తారు, నేను తీసిన ఆ సినిమా మొత్తాన్ని ఎంజాయ్ చేస్తారని ఆశపడుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఆఫీసర్ మీరు ఇప్పటివరకు ఎన్నో క్యారెక్టర్స్ చేశారు, బట్ ఆఫీసర్ యాక్టర్గా మీకు ఎలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిందంటారు? సాటిస్ఫాక్షన్ ఆల్వేస్ కమ్స్ ఆఫ్టర్ ద రిజల్ట్. మేము ఎంత సాటిస్ఫై అయ్యి మేము ఎంత బాగా చేసామని మొత్తుకున్నా సరే జనానికి నచ్చకపోతే, ప్రేక్షకులకి నచ్చకపోతే సాటిస్ఫాక్షన్ ఉండదు, వి విల్ బి డిసప్పాయింటెడ్. ఇప్పుడు ఆఫీసర్ చేశారు కదా ఈ సంవత్సరం, ఇంకొక సంవత్సరం తర్వాత ఇంకొక స్క్రిప్ట్ ఆర్జీవి గారు వస్తే మళ్ళీ టెస్ట్ పెడతారా లేదా కళ్ళు మూసుకుని ఒప్పుకుంటారా? అప్పుడు తన మెంటల్ స్టేట్ చూసి ఆ టైంలో ఓకే థ్యాంక్ యూ, బట్ డెఫినెట్ గా మళ్ళీ రిపీట్ అవ్వాలని మాత్రం మా ఆశ. తప్పకుండా ఈ సినిమా హిట్ అవుతే రిపీట్ అవుతుంది. సూపర్. సో ఎస్ రామ్ గోపాల్ వర్మ గారు, సో నాగార్జున నన్ను రెండు సార్లు మ్యానిపులేట్ చేశాడు. ఒకటేమో అందరు చెప్పారు ఆల్రెడీ 6 మంత్స్ తర్వాత కంటిన్యూస్గా నేను టెస్ట్ చేసి మైండ్ తొందరగా ఉందా లేదా అని, అదొకటి. రెండు మ్యానిపులేషన్ ఇప్పుడే చేశాడు, తను నాకు ఫస్ట్ అవకాశం ఇస్తే మైక్ లాగేసుకొని నేను చెప్పాల్సిన చాలా విషయాలు తను చెప్పాడు నాకు చెప్పడానికి లేకుండా. ఈ 2 పాయింట్స్ వన్ మేక్ నాగార్జున ఇందాక సెట్ ఆన్ వైల్డ్ హార్స్. And I think when a wild horse in films and a wild monkey on Twitter. So I feel in a wild horse and an element indaga nagarjun cheptunnattu ippudu cinema anedi nenu serious ga teeskonu anedi correct ga any film I make as good or bad or ugly in the course of nenu chestunnappudu I'm damn serious about it. కాబట్టి ఆఫీస్లో ఐ ఫీల్ ఒక యూనిక్ థింగ్ జరిగింది, నేను ఒక ఆబ్జెక్టివ్ పెట్టుకున్నాను, ఐ వాంటెడ్ టు రీచ్ సర్టన్ ఆబ్జెక్టివ్స్ ఇంటెన్షన్ వైజ్గా, దీంట్లో ఇది అచీవ్ చేయాలి అంటే ఒక రియలిస్టిక్ యాక్షన్, ఒక హీరోయిజం, ఒక సౌండ్, న్యూ కైండ్ ఆఫ్ వే ఆఫ్ మేకింగ్ ద స్క్రీన్ ప్లే ఎడిటర్. ఈ ఎలిమెంట్స్ అన్నీ ఆల్రెడీ నేను ఇంటెన్షన్ అన్నప్పుడు సినిమాకి ఒకలాగా పనిచేస్తాను, అది లేకుండా ఏదో సినిమా వచ్చింది ఐడియా స్టార్ట్ చేసేద్దాం అలాంటప్పుడు కూడా మన సినిమా రావచ్చు, దట్స్ నాట్ ఐ నాట్ సీన్ దట్, అలాగే ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయి. బట్ ఐ ఫీల్ దిస్ వాజ్ స్పెషల్ బికాస్ ఐ వాంట్ టు టేక్ ఎక్స్ట్రా కేర్ అచీవ్ దట్ ఆబ్జెక్ట్. అది ముందే వచ్చింది కాబట్టి నేను నాగార్జునక మెసేజ్ పెట్టాను, దీస్ ఆర్ వాట్ ఐ వాంట్ టు అచీవ్. ఇది నేను ఫస్ట్ నేను ఫైనల్ కాపీ చూసిన తర్వాత ఇఫ్ యూ ఫీల్ చెక్ లిస్ట్ లాగా తీసుకుని ఉందా లేదా ఇక రీచ్ అయిందా లేదా అని చూసి then you can do that kicking business. దాంట్లో నా మ్యానిపులేషన్ ఏంటంటే దిస్ ఫిలిం ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ ఇట్స్ బోత్ ఆర్ డూయింగ్ నాట్ మై డూయింగ్. ఎందుకంటే చేశాను నేను బాగా తీసాను, సో నాగార్జున ఫ్యాన్స్ అంటే రేపు నన్ను ఒక్కళ్ళు కొట్టడానికి వీల్లేదు, ఇది నా వెళ్ళబో. అండ్ సో జోక్స్ అపార్ట్ I truly believe after such a long time working with Nagarjuna, nearly after 25 years, the synergy I felt with him was even more than when we worked in Shah. అంటే ఒక ప్రిన్సిపల్ పీపుల్ హీరో ఫిలింకి డైరెక్టర్కి ఒక అంటే
ఇప్పటికప్పుడు డిస్కస్ చేసుకుని ప్రభుత్వంగా మాట్లాడుకుని ఏది బాగలేదు ఏది బాగుంది ఏది బెటర్ అవుతుంది ఏది అవ్వదని రేషనల్గా థింకింగ్ చేసి డెసిషన్ తీసుకుంటాం కన్నా ఒక గ్రేటర్ ఆపర్చునిటీ ఉండదు ఫిల్మ్లో. సో ఐ ఫెల్ట్ దట్ హ్యాపెన్ అండ్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ద వే ద ఫిల్మ్ టర్న్డ్ అవుట్ టు బి 100% ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మాత్రం ఆడియన్స్కి వస్తుందని నేను నమ్ముతున్నాను. అది అంటే స్టోరీ ఆఫ్ కోర్స్ స్క్రిప్ట్ అది స్క్రిప్ట్ అది పర్ఫార్మెన్సెస్ అనేది నాగార్జున చాలా సంవత్సరాల తర్వాత ఒక రియలిస్టిక్ యాక్షన్ ఫిలిం చేసి ఒక హీరోయిక్ ఆస్పెక్ట్లో చేయటం అనేది కూడా చాలా కొత్తని ఫీల్ అవుతారని నా ఉద్దేశం. దానికి యాడ్ అడిషనల్గా సౌండ్ కానీ కెమెరా వర్క్ అని ఆఫ్ కోర్స్ దే హెల్ప్ అండ్ ఓవరాల్ యాజ్ అ సమ్ అప్ పాయింట్ ఐ థింక్ జనరల్ ఆఫీసర్ అనేది చాలా కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది ఆడియన్స్కి అని బిలీవ్ చేస్తుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి గారు. సో ఇంతకీ నాగార్జున గారు నమ్మకాన్ని గెలుచుకున్నారని అనుకుంటున్నారా? అఫ్టర్ దిస్ తను ఆల్రెడీ చెప్పాడు. డన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, మీడియా వాళ్ళు ఏమైనా క్వశ్చన్స్ అడగాలనుకుంటే అడగచ్చు. అండ్ రిక్వెస్టింగ్ టు ప్రిఫర్ క్వశ్చన్స్ అబౌట్ ఆఫీసర్ మూవీ. ఎనీవన్? ఓన్లీ యా. ఏదన్నా మళ్ళీ అయిపోయింది? ఓ, అలాగా. ఐ థింక్ ఒక రీజన్ ఏంటంటే సబ్జెక్ట్ మ్యాటర్ వైజ్గా ఒక పోలీస్ ఆఫీసర్ స్టోరీ అని, ఇంకోటి మామూలుగా పోలీస్ కథలన్నీ కూడా ఒక క్రిమినల్స్ వెనకాల లేకపోతే గ్యాంగ్స్టర్స్ వెనకాల అలాంటి చోటుకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ ఒక ఆఫీసర్ విలన్ కూడా ఒక ఆఫీసర్, హీరో కూడా ఒక ఆఫీసర్. సో కాంటెక్చువల్గా ఆఫీసర్ అనే దానికి ఒక సౌండింగ్ కొత్తగా ఉంటుందని పెట్టాను. అదే ఇప్పుడు శివాజీ అని పెట్టు అంటే వేగంగా ఉంటుంది. అది ఏంటి ఏంటి క్యారెక్టర్ అనేది. యా, నెక్స్ట్. పాపతో సేమ్, శివాలో కూడా పాప ఉందండి. అదేంటి రక్షణ? అంటే దీంట్లో పాప మిస్సింగ్ అని ఫిక్స్ అయిపోయావా? ఫిక్స్ అయిపోయావా? సినిమా చూసిన తర్వాత అది కాదు, మిస్ అయిందో లేదో. ఓకే, ఎనీబడి ఎల్స్? సీ, ద టూ రీజన్స్ ఉన్నాయి. ఒక రీజన్ ఏంటంటే ఫండమెంటల్ డివిజన్ అనేది ఇందాక హీరోయిజం అనే దానికి శివ తర్వాత ఫస్ట్ టైం మళ్ళీ ఒక హీరోయిజం బేస్డ్ ఫిలిం తీసినది ఆఫీసర్. డిఫరెన్స్ ఏంటంటే శివలో ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మామూలు కాలేజ్ స్టూడెంట్గా వచ్చి ఏదో కొన్ని జరిగిన పరిస్థితులు వలన సర్కంస్టెన్స్ వలన తను ఒక యాస్ టు రిసార్ట్ టు వైలెన్స్ పర్టికులర్ టైంలో తను బిలీవ్ చేసిన దానికోసం ఫైట్ చేయడం అనేది ఆస్పెక్ట్ ఇందులో కూడా ఉంది. ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ సీన్ వన్ నుంచి బికాజ్ ఈజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ అని అన్న కాబట్టి ఆబ్వియస్ టేక్ ఆఫ్ పాయింట్ దీంట్లో చాలా ఫాస్ట్ స్ట్రాంగ్గా ఉంటుంది దాని గురించి. బట్ ద మైండ్ సెట్ ఈస్ వెరీ క్లోజర్ టు శివ. ఇకపోతే యునీక్నెస్ ఆఫ్ ద ఫిల్మ్ అనేది నేను చెప్పేది బికాజ్ లైక్ ఐ జస్ట్ సెట్ ఎనీ పోలీస్ ఫిల్మ్ ఆల్రెడీ బిట్వీన్ పోలీస్ అండ్ క్రిమినల్స్ బట్ ఇన్ బిట్వీన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ పీపుల్ అనేది ఒక ఐ థింక్ విల్ ఫైండ్ ఎ వెరీ న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నట్టు. అది అసి కాంటెక్స్ట్ ఒక రియలిస్టిక్ ఇంటెన్సిటీ ఫిలిం దానికి దానికి ఏం సంబంధం లేదు.